హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యోధ్ న్యాచురల్ థింగ్స్. అందరూ ఎట్లున్నారు? నేను మస్తున్నా. ఈ కరోనా టైంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవాళ నేను మునక్కాయ ఫ్రై, జొన్న రవ్వ సాంబార్, సొంటి టీ చేయబోతున్నా. ఫస్ట్ మునక్కాయ ఫ్రై చూద్దాం. మునక్కాయల్ని మంచిగా కట్ చేసుకున్నానండి. వాష్ చేసి పాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసిన. ఈ ఆవాలు జీలకర్ర వేగేలోపు నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. నేను అన్నీ ఒకసారి కటింగ్కి కొంచెం టైము, తర్వాత ప్రిపరేషన్కి కొంచెం టైం పెట్టుకోను. తొందర తొందరగా చేసేస్తాను. ఎట్ టైంలో ఆనియన్ మిర్చి వేసేసిన, అవి ఫ్రై అయిపోయాక నేను కట్ చేసి వాష్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసేసిన. ఇవి మంచిగా ఫ్రై అయితేనే బాగుంటుందండి. కాకపోతే మాకు నిన్న మా హస్బెండ్ తెచ్చిండ్రు, ఈ మునక్కాయలు అంతా మంచిగా అనిపించలేవు. ఒక రెండు కాయలేవో బాగాలేవు. సీజన్లో మంచిగా వస్తాయి ఇవి. ఇందులోనే పసుపు వేయాలి. ఆయిల్లో పసుపు వేస్తే దాని వాసన రాదు. నేను మోస్ట్ ఆఫ్ ది కర్రీస్లో ఆయిల్లోనే వేస్తాను. అట్లా ఒక 2 to 5 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. ఎందుకంటే ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది మునక్కాయ. మేము మా ఇంటికి వచ్చేసినాము కరీంనగర్ నుంచి. సో ఇక్కడ వెంటిలేషను బాగుంటుంది, కానీ రెయినీ సీజన్ కదా, బయట అంతా వర్షం పడేట్టుంది. చీకటి చీకటిగా అనిపిస్తుంది కిచెన్లో. అందుకని వీడియో కూడా అంత నల్ల నల్లగా వస్తుంది. ఒక 5-10 మినిట్స్ తర్వాత అందులో మనము కట్ చేసుకున్న టమాటో వేద్దాము. ఒక ట్రైపాడ్ కూడా కొనాలండి. ట్రైపాడ్ లేక వీడియో అటు ఇటు అటు ఇటు షేక్ అవుతుంది. నేనే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని రైట్ హ్యాండ్తో చేయడము క్లియర్గా కూడా లేదు. నా నీడ్ వస్తుంది. అది ఆర్డర్ ఇవ్వాలి. ఆన్లైన్లోనే తీసుకుంటాను. మీకు ఏదైనా మంచి బెస్ట్ క్వాలిటీ ట్రైపాడ్ తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ మునక్కాయ ఇంకా టమాటో రెండు మగ్గిపోయినాయి. అందులో మనము మనకి సరిపడా, టేస్ట్కి సరిపడా కారము ఉప్పు వేసుకోవాలి. నేను నా కర్రీస్ చాలా సింపుల్గా, చాలా షార్ట్గా, తొందరగా అయిపోతాయండి. ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెన్ని. లెంతీ లెంతీ ప్రాసెస్లో నేను పెట్టుకోను. అసలుకి తొందరగా చిటికలో అయిపోయినాయా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉంటాయి. అట్లానే టేస్ట్ బాగుండదని మీరు అనుకునేరు, బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటాయి. నేను మసాలాలు కానీ లేదంటే సాల్ట్ కానీ చేతితోనే వేస్తాను. షుగరు ఇవంతా ఎందుకంటే కొలత స్పూన్లు పెడితే మళ్ళీ మనము ప్లేస్ చేంజ్ అయినప్పుడు, లేకపోతే ఆ స్పూన్ లేనప్పుడు మనకి కొలతలు అటు ఇటుగా అవుతాయి, కర్రీస్ సెట్ అవ్వవు. అందుకనే నేను చేయినే యూజ్ చేస్తాను. సాల్ట్ వేయడానికైనా మసాలాలు వేయడానికైనా, కారం మాత్రం చేయితో నెయ్యను, నాకు మండుతుంది కదా. నెక్స్ట్ పక్కన ఇప్పుడు సొంటి టీ పెట్టుకుందాం. అటు రైస్ కుక్కర్లో రైస్ వేసిన, పాలల్లో టీ పౌడరు, టీ పౌడర్ తర్వాత షుగరు, షుగర్ తర్వాత నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సొంటి పౌడరు. బయట మార్కెట్లోంచి డ్రై సొంటి తీసుకొచ్చి దాన్ని ఎండలో ఆరబెట్టేసి పౌడర్ చేసిన. ఆ బాక్స్లో అది ఉంది, కరక్కాయ ఉంది ఆ బాక్స్లో. సొంటి పొడి చేసిన బాక్స్లో కరక్కాయ ఉంది. అది అప్పుడప్పుడు దగ్గు వచ్చినప్పుడు పనికి వస్తుంది కదా అని చెప్పేసి నేను అట్లా రెండు పెట్టిన. ఇంకా మునక్కాయ ఫ్రై అయిపోయింది, అది తీసేసినాను. నెక్స్ట్ జొన్న రవ్వ సాంబార్ స్టార్ట్. గిన్నె పెట్టేసి అందులో ఆయిల్, ఆవాలు జీలకర్ర వేసేసిన. దాంట్లో లసన్ ఏమంటారు, గార్లిక్ వేసేసి ఎల్లిపాయలు కరివేపాకు వేసేసి అందులోనే ఇంగు వేయాలి. మనం సాంబార్ చేసుకున్న, చారు చేసుకున్న ఇంగువ ఖచ్చితంగా వేయండి. మళ్ళీ ఈ సీజన్లో చాలా మంచిది ఇంగువ వేయడం కూడా, పిల్లలకి కూడా మనకి కూడా మంచిది. ఇంగువ వేయడం అస్సలు మర్చిపోకండి.
చాలా మంది మన సైడ్ ఇంగువ వేసుకోరు, కానీ నేను వేస్తాను. అందులోనే కొంచెం చింతపండు రసం, కొంచెం అంటే కొంచమే, నేను ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఇది రైనీ సీజన్ కదా, అసలే పిల్లలు జలుబు అది ఇది, మళ్ళీ కరోనా టైము, వాళ్ళు దుమ్మినా మనకే భయం వేస్తుంది. అందుకే కొంచెం రసం వేసిన. ఇటు సొంటి టీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. వేసిన కొంచెం ఆ రసం కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. నేను ఇంకొంచెం యాడ్ చేసిన. నెక్స్ట్ అందులో మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత అందులోనే మీ టేస్ట్కి సరిపడా కారము, ఉప్పు, ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇందులో మిరియాల పొడి. చూడండి, నేను చాలానే వేసిన మిరియాల పొడి. మిరియాల పొడి కంప్లీట్గా ఒక టీ స్పూన్ వేసిన. ఇది బాయిల్ అయిన తర్వాత జొన్న రవ్వ, ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది జొన్న రవ్వ, జొన్న పిండి కాదండి, జొన్న రవ్వ. ఆ జొన్న రవ్వలో వాటర్ పోసి ఫస్ట్ దాన్ని డైల్యూట్ చేయాలి. డైరెక్ట్గా అట్లనే వేస్తే అది ముద్దలాగా అయిపోతుంది, సరిగ్గా మిల్ట్ అవ్వదు. డైల్యూట్ చేసి అప్పుడు ఈ మరుగుతున్న చింతపండు రసంలో పోసేయాలి. మళ్ళీ దీన్ని కాసేపు బాయిల్ అవ్వనివ్వాలి. తొందరగా అవుతుంది, జొన్నది కదా, ఇది హెల్త్కి మంచిది, అందరికీ హెల్త్కి మంచిది. ఇంకా పిల్లలకి డైరెక్ట్గా జొన్న రొట్టె అవి ఇవి చేస్తే తినరు కదా, అందుకే నేను ఇట్లా చేస్తాను. అందులో కొంచెం బెల్లం కూడా వేసిన, ఎందుకంటే టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి, కారం పోవడానికి కాదండి, టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి కొంచెం బెల్లం ముక్కేస్తే బాగుంటుంది. ఎప్పుడైనా మీకు సాల్ట్ కారం ఎక్కువ తక్కువ అనిపించింది అనుకోండి, మీరు బెల్లం ముక్కేసి చూడండి. నేను మీకు గరిటెలో చూపించిన చిన్న చిన్నగా రవ్వలాగుంది, అట్లా బాయిల్ అవ్వాలి. టేస్ట్ సూపర్గా వచ్చిందండి రెండిటివి, మునక్కాయ ఫ్రై ఇంకా జొన్న రవ్వ సాంబార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.